please do subscribe to Prajabheri News Channel. జై మాదిగా జై మాదిగా జై నికలాక్ జై నికలాక్ ఈ రోజు ఐదవ రోజు ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐదవ రోజు దీక్షకు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా బాణి వచ్చి సాంఘీభావం తెలిసి మాతో కలిసి కూర్చోవడం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీకి, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఉపాధ్యక్షులకు, ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నారు. మీకు చేసిన చిన్న సహాయానికి మాలియ సమాజానికే మీరు కృతజ్ఞత తెలపడం, మాలియ సమాజం నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ అయిన పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి, మోడీ మాకు ఇచ్చిన హామీని ఈరోజు రేపో ఎల్లుండో స్పష్టమైన తేదీని ప్రకటించి బిల్లు పెట్టాలి. అలాగే ఈ బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి ఉన్న అగ్ర నాయకులు అందరూ ఈ బిల్లును స్వాగతించి గెలిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీఆర్ఎస్ చేస్తున్న మోసాన్ని మాలిక సమాజం గమనించాలి, ముఖ్యంగా టీఆర్ఎస్లో పనిచేసే మాలికలు గమనించాలి. ఏనాడు పోరాటాలు జరగని మహిళా బిల్లుల మీద, ఏనాడు పోరాటాలు జరగని ఓబీసీ వర్గీకరణ మీద ఈ రెండు బిల్లుల గురించి బీజేపీ ఎంపీ బీజేపీని నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు వీళ్ళ ఎంపీలకు సూచించడం జరిగింది. కానీ 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం కొట్లాడుతున్న దీనికోసం మాత్రం ఎంపీలను నిలదీయాలని చెప్పకపోవడం అత్యంత దారుణం. మాదిగలు ఇది గమనించాలే. టీఆర్ఎస్లో లేకపోతే బాలాసనో కేసీఆర్తో ఓడగలుగుతున్న మాదిగల పంతలు తెగుతాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు వర్గీకరణ బిల్లును పార్లమెంట్ సమావేశంలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మండల సమాదిగా.